మహాశివరాత్రి రోజున శ్రీశైలం మల్లికార్జునుడికి అలంకరించడానికి 183 గజాల పొడవు 18 అంగుళాల వెడల్పు గల తలపాగా వస్త్రాన్ని తయారు చేస్తున్నారు విశాఖపట్నం గాజువాకకు చెందిన శివభక్తుడు కొండా ప్రభాకర్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రాంతానికి చెందిన ఆయన 3 దశాబ్దాల పాటు తమిళనాడులో చేనేత వస్త్ర వ్యాపారం చేశారు. ప్రస్తుతం గాజువాక దగ్గర్లోని చినగంట్యాడలో కుమారుడు గణేష్ వద్ద ఉంటున్నారు. 41 రోజు శివదీక్షను చేపట్టి తన ఇంట్లో సొంతంగా చేతి మగ్గంపై కంచిపట్టు దారాలతో తలపాగా వస్త్రం రూపొందిస్తున్నారు. ప్రతి అంగుళం వస్త్ర నేతకు 48 సార్లు ఓం నమశివాయ అన్న మంత్రాన్ని జపిస్తారు. ప్రతి గజం వస్త్రం మధ్యలో ఒక చతురస్రాకారంలో శివలింగం, కమండలం, చంద్రుడు, త్రిశూలం, ఢమరుకం, సర్పం, దండం వంటివి కనిపించేలా నేస్తున్నారు. ఈ నెల 9 గాజువాకలో తలపాగాను ఊరేగించి 10 శ్రీశైలం దేవస్థానానికి అందజేస్తానని ప్రభాకర్ తెలిపారు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి పాగా నేసి సమర్పించాలని. పాగా అనేది శ్రీశైలం మల్లికార్జున స్వామికి సాంప్రదాయంగా చేనేత వర్కర్స్ ఇచ్చేది అన్ని జిల్లాల్లోనూ ఉన్నది. మా కుటుంబ క్షేమం కోసం నేను మొక్కుకున్నాను అన్నమాట. కుటుంబ క్షేమం అంటే సుమారుగా 3 తరాలుగా 4వ తరం వరకు వచ్చి ఇప్పుడు మా కుటుంబంలో తెలివైనడుగా ఉండి మామూలుగా వృత్తిలో నైపుణ్యం సంపాదించి దాన్ని వ్యాపారంగా మార్చుకుని విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేసి తర్వాత 50కి 40కి మధ్యలో కూలిపోతుంది మా కుటుంబంలో వ్యాపారం. అలా జరగకుండా మా తాతగారికి అలా జరిగింది, మా నాన్నగారికి అలా జరిగింది, నాకు అలా జరిగింది కాబట్టి నా సంతానానికి తర్వాత సంతానానికి ఆ ప్రమాదం రాకుండా ఉండేట్టుగా చూడు స్వామి అని చెప్పేసి ఆయనకి మొక్కుకున్నాను ఫస్ట్. అలాగే ఈ పాగాని శ్రీశైలం వారు 10వ తారీఖు కల్లా అక్కడ శ్రీశైలం దేవస్థానానికి అందచేయమన్నారు కాబట్టి మేమేం చేస్తున్నామంటే రేపు 9వ తారీఖుని పొద్దున్న ఈ పాగాకి ఊరేగింపు కార్యక్రమం అలాగే మధ్యాహ్నం అన్నసంతర్పణ చేసుకుంటూ ఈ పాగాన్ని తీసుకువెళ్ళి అప్పచెప్పడానికి